వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్కి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ని మన ఇంట్లో నుండే స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అంటే స్లిప్పర్స్ మేకింగ్ బిజినెస్. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఈ స్లిప్పర్స్ని వాడుతున్నారు, అందువల్ల ఈ స్లిప్పర్స్కి డిమాండ్ అనేది బాగా పెరిగింది. కాబట్టి మనం ఈ స్లిప్పర్స్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలండి, స్క్రీన్ పై కనిపిస్తున్న మిషన్ అనేది అవసరమవుతుంది. ఈ మిషన్ మనకు 13,000 రూపాయలకు లభించడం జరుగుతుంది. ఇది మాన్యువల్ మిషన్. మీరు ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయగలము అంటే ఆటోమేటిక్ మిషన్ కూడా లభించడం జరుగుతుందండి. అలానే ఈ బిజినెస్కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి రబ్బర్ షీట్స్ అన్నమాట. ఈ షీట్స్ వచ్చేసి ఒక షీట్ మనకు 150 రూపాయలకు లభించడం జరుగుతుంది. ఒక షీట్తో మనము 14 నుంచి 16 స్లిప్పర్స్ జతలు అనేవి తయారు చేయవచ్చు అన్నమాట. మరో రా మెటీరియల్ వచ్చేసి రబ్బర్ స్ట్రిప్స్ అవి అవసరమవుతాయి. ఇవి ఒక పెయిర్ వచ్చేసి మనకు 1 రూపాయికి లభించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మిషన్ మరియు రా మెటీరియల్ తోటి ఏ విధంగా స్లిప్పర్స్ తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాము. ఆ తర్వాత ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు కనుక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా తెలుస్తుంది అన్నమాట. లైవ్ డెమో చూద్దామండి. మనం ముందుగా రబ్బర్ షీట్ని ఇలా కట్ చేసుకొని దాన్ని మౌల్డ్లో సెట్ చేయవలసి ఉంటుందండి. ఈ మౌల్డ్స్ వచ్చేసి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లభించడం జరుగుతుంది. ఆ మౌల్డ్స్ కొని ఆ మౌల్డ్స్ని ఇలా సెట్ చేసుకొని ఈ మిషన్లో పెట్టవలసి ఉంటుంది. ఈ మిషన్లో పెట్టిన తర్వాత దీన్ని విధంగా క్రిందకు ప్రెస్ చేయగానే మనకు అది కటింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఇలా కటింగ్ అయిన తర్వాత ఆ రబ్బర్ షీట్ని ఇలా బయటకు తీయవలసి ఉంటుంది. ఈ రబ్బర్ షీట్ని బయటకు తీసిన తర్వాత ఆ రబ్బర్ షీట్లో ఉండండి మనం మౌల్డ్ని సెపరేట్ చేయవలసి ఉంటుందండి. మనకు కావాల్సిన సైజులో కటింగ్ చేసిన తర్వాత ఆ రబ్బర్ షీట్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిమూవ్ చేసిన తర్వాత అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ బాటంలో హోల్స్ని కొంచెం పెద్దవిగా చేయవలసి ఉంటుంది. దాని కొరకు మనం ఈ మిషన్ దగ్గర ఇలా ఉంచుతుంది అది గ్రైండింగ్ చేయడం జరుగుతుందండి. కొంచెం పెద్దగా మొత్తం 3 హోల్స్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం వెడల్పుగా గ్రైండింగ్ చేయడం జరుగుతుందండి. మనం 3 హోల్స్ని గ్రైండింగ్ చేసుకుంటే ఇలా రావడం జరుగుతుంది. ఈ విధంగా కొంచెం వెడల్పుగా బాటంలో మాత్రమే రావడం జరుగుతుంది. అలా ఎందుకు అంటే మనం స్ట్రిప్స్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఫిక్స్ అయ్యే విధంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత రబ్బర్ స్ట్రిప్ని తీసుకొని ఈ మిషన్ దగ్గర ఇలా ఉంచి ఈ మిషన్ ఆపరేట్ చేయగానే మనకు అది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు మాన్యువల్ మిషన్లోనే ఈ విధంగా ఫిక్స్ అవుతాయండి. ఇదే విధంగా 3 చేయవలసి ఉంటుందండి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా మొత్తం 3 ఇలా చేయడం ద్వారా ఆ 3 స్టెప్స్ అనేవి స్లిప్పర్స్లో ఫిక్స్ అవుతాయి. ఇలా ఫిక్స్ అవడం ద్వారా మనకు స్లిప్పర్స్ అనేవి తయారవుతాయండి. ఇలా పర్ఫెక్ట్గా స్లిప్పర్స్ తయారవుతాయి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ స్లిప్పర్స్ని మనం ప్యాక్ చేసి మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని చెప్పుల షాప్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. అలానే ఎవరైనా హోల్సేల్గా సేల్ చేసే వాళ్ళు ఉంటే వారికి కూడా సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక జత చెప్పులు తయారు చేయడానికి మనకు 13 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని మార్కెటింగ్ చేసుకునేందుకు 2 రూపీస్ అనేది ఖర్చు అవుతుందన్నమాట. మొత్తం ఒక పెయిర్ అనేది తయారీ ఖర్చు వచ్చేసి మనకు 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీన్ని మనం హోల్సేల్గా 40 రూపాయలకి సేల్ చేసినట్లయితే రీటైలర్స్ దీనిని 80 నుంచి 100 రూపాయల మధ్య సేల్ చేస్తారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు ఒక జతకి ప్రాఫిట్ అనేది 25 రూపాయల ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. కేవలం ఒక జత చెప్పులు సేల్ చేయడం ద్వారా 25 రూపాయల ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుందండి. ఇలా కనుక మనం ప్రతిరోజు 200 జతలు తయారు చేసి అమ్మగలిగితే మనకు రోజుకి 5,000 రూపాయల ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలానే ప్రతిరోజు 400 జతలు కనుక తయారు చేసి సేల్ చేయగలిగితే మనకు రోజుకు 10,000 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుందండి. నెలకు ఈ విధంగా చూసుకుంటే 150,000 నుంచి 3 లక్షల వరకు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇది అండి ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్కి సంబంధించినటువంటి మిషన్ మరియు రా మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వారితో కాంటాక్ట్ అయ్యి అక్కడ వారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు అన్నమాట.
ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నీ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బిజినెస్ గురించి అండి. ఈ బిజినెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అలానే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే.